కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్లో నిరసన చేపట్టారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 13 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శంకర్, కార్మిక సంఘాల నాయకులు వెంకటలింగం, చౌడప్ప, చిరంజీవి, జైలాలంతో పాటు మరో 60 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉద్యోగుల, కార్మికుల, రైతుల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఇందుకు ఉదాహరణగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించింది. మరి దీంతో ముఖ్యంగా పారిశ్రామిక సంబంధాల కోడ్లో 100 నుండి 300 కార్మికులు ఉంటే ఆ కార్మికులను తొలగించే అధికారము, తీసుకునేటువంటి అధికారము ఆ పరిశ్రమ యజమానికి ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఆ యొక్క పరిశ్రమల్లో కంపెనీలు అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు ఉద్దవుతుంది. మరి ఈ రైతు భరోసా చట్టాలని కొత్తగా అమలు చేశారు. ఇప్పుడు ఇప్పుడునే చట్టాలు పడికి రావంట ఈయన వచ్చేసి మోడీ గారు వచ్చేసి కొత్త కొత్త చట్టాలు ఇస్తున్నాడు. అన్నీ చీకటి చట్టాలే తప్ప ఉపయోగపడే చట్టాలు మాత్రం లేవు. కార్మికుల చట్టాలంట, రైతులకు రుణాలంట, వ్యవసాయ కార్మికులు ప్రైవేట్ పోరాటం చేయడానికి మీరు కంకణ చెప్పించి ఈ సందర్భంగా చదువుతున్నారు. మీరు కనుక ఇక్కడ ఉంటేనా మీరు మీ చట్టాలు కొత్త చట్టాలు చీకటి చట్టాలను లేకుండా మానుకుంటే మంచిదయ్యా. లేకపోతే కనుక మేము రైతులను, వ్యవసాయ కార్మికులను, కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కనుక మేము సిద్ధమని చెప్పేసి ఏటీసీగా మేము తెలియజేస్తున్నాం. పరిస్థితి నడుపుతుంది కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సిఐటియుగా ఇప్పటికైనా సరే మోడీ గారు చెప్పేదంతా అబద్ధమే, మోడీ గారు చెప్పేదంతా బూటకమే. మోడీ గారు మంచి చల్లని మాటలతో, తీయని మాటలతో ప్రజలను మోసం చేస్తారు. ఈ చరిత్ర క్షమించడం కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కార్మిక హక్కులన్నీ కూడా నల్ల చట్టాలు ఉన్నాయి, కార్మిక చట్టాలు సరిగా లేవు. కార్మిక చట్టాలు మేము వ్యతిరేకిస్తున్నాము, కొన్ని మార్పు చేస్తున్నాం, కోటిపైట్లా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పేటటువంటివన్నీ కూడా కార్మిక హక్కులను